రోజుకు 6 లక్షల మందికి టీకా ఎన్నికలు అయిపోయాయి ఇక వేగం పెంచండి జగన్ ఆదేశాలు ఎండలు ముదిరే కొద్దీ చిట్టినాయుడి చిత్త భ్రమ పీక్స్ కు పోతోంది లోకేష్ పై విజయసాయి రెడ్డి సెట్ అయ్యారు చంద్రబాబు పిరికి పంద నన్నేమీ చేయలేక నా కొడుకును జైల్లో పెట్టారని పెద్దిరెడ్డి విమర్శ ఎన్టీఆర్ మోదీ కాళ్ళు పట్టుకోవడంతోనే చంద్రబాబు సీఎం అయ్యారు జీవితమంతా మేనేజ్ చేయడమేనన్న మంత్రి కొడాలి హోదా వద్దన్న చరిత్ర టీడీపీది స్టీల్ ప్లాంట్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్న గుడివాడ అమర్నాథ్ సీఎం జగన్ విశ్వసనీయతకు జనం జేజే తిరుపతి ఎన్నికల్లో గురుమూర్తి దేవి జయమన్న ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ కార్యకర్తలే నా సైన్యం మా దెబ్బకు జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారన్న చంద్రబాబు ఎద్దేవా వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడారా వాళ్ళకు కేసులు భయమని రామమోహన్ నాయుడు ఎద్దేవా పనబాక లక్ష్మి ఎంపీగా ఉంటే రాష్ట్రానికి మేలు పార్లమెంట్ లో తమతో పాటు పోరాటం చేస్తారన్న గల్లా జయదేవ్ ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది భూములు అమ్మి ఖజానా నింపుకోవాలనుకుంటున్నన్న అయ్యన్న పాత్రుడు పవన్ అంటేనే కాదు ఆయన సినిమా అన్న జగన్ కు భయమే బెనిఫిట్ షోల రద్దుపై సునీల్ దియోదర్ కామెంట్స్ తిరుపతిలో బీజేపీ విజయం ఖాయం ఓటమి భయంతోనే జగన్ ప్రచారానికి వెళ్తున్నాడన్న కన్నా సీఎం జగన్ ఇప్పటికే 99 తప్పులు చేశారు జడ్జిల దయతో ముఖ్యమంత్రిగా ఉన్నారన్న చింతామోహన్ హనుమంతుని జన్మస్థానం తిరుమలే అంజనాద్రి పర్వత శ్రేణుల్లోనే పుట్టారన్న టీటీడీ తెలంగాణలో మరో టెక్స్టైల్ పరిశ్రమ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గోకుల్ దాస్ ఇమేజెస్ శర్మిలా వైఎస్ కుమార్తె మాత్రమే అంతకు మించి ఏమీ లేదన్న వీహెచ్ మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించారంటూ బీజేపీ ఆందోళన తెలంగాణలో ఒక్కరోజే లక్ష కరోనా టెస్టులు కోవిడ్ ను ఎదుర్కొనేందుకు సహకరించాలన్న వైద్య ఆరోగ్య శాఖ వాక్సిన్ కొరత చాలా సీరియస్ సమస్య ఈ సమయంలో ఉత్సవాల అంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ ఇప్పుడు పరీక్షలేంటి సిబిఎస్ఈ పై ప్రియాంక ఫైర్ బలగాలను అవమానిస్తారా బెంగాల్ సీఎం మమతకు ఈసీ మరో నోటీసు జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ ఐదుగురు ఉగ్రవాదులు హతం ఈ ఏడాది హాట్మా కథ ముగిస్తాం మావోయిస్టుల అష్ట దిగ్బంధాన్ని దగ్గర్లో ఉన్నదన్న సిఆర్పిఎఫ్ డీజీ ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా రెండవ దశ భారత్ లో ఒక్క రోజులో 130,000కు పైగా పాజిటివ్ కేసులు కోవిడ్ టీకాల కొరత లేదు రెండు వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయన్న కిషన్ రెడ్డి పడిపోతున్న ముడిచమురు ధరలు పెరుగుతున్న కరోనా కేసులు లాక్డౌన్ భయంతోనే పతనం నష్టాలతో ముగిసిన మార్కెట్లు సెన్సెక్స్ 154 నిఫ్టీ 38 పాయింట్ల లాస్ అప్పట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాం అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని అమ్మ వేషాలు వేస్తున్నానని చెప్పిన అన్నపూర్ణమ్మ
హీరోయిన్ల భవిష్యత్తుపై నాకు ఆందోళనగా ఉంది. ఎన్టీఆర్ అఖిల్ పై ఆర్జీవీ సెటైర్లు. తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ మానియా సినిమాపై మిశ్రమ స్పందన.